హైదరాబాద్ను ఆనుకొని ఉన్న ప్రముఖ దేవాలయం యాదగిరిగుట్టలో కొత్త ఆలయ నిర్మాణం వేగంగా జరుగుతుంది. ప్రస్తుతం బాలాలయంలో స్వామివారి మూర్తులకు దర్శనం, పూజాదికాలు జరుగుతున్నాయి. అసలు దేవాలయ ప్రాంగణంలో చురుగ్గా కొత్త దేవాలయం నిర్మాణం అద్భుతంగా జరుగుతుంది. గత ఏడాది ఈ ఆలయం కోసం 1800 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ ఏడాది బడ్జెట్లో 1000 కోట్లు వెచ్చించబోతున్నారు. తాజాగా ఆలయ నిర్మాణానికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోలను చూస్తుంటే ఆలయ నిర్మాణం అద్భుతంగా జరగబోతున్నట్లు అర్థమవుతుంది. 11 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఆలయాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు 1400 అడుగుల ఎత్తులో రాజగోపురం రూపుదాల్చుతోంది. ఆలయ వాస్తు ఎక్కడా లోపం లేకుండా 500 మంది ఈ నిర్మాణంలో పాలు పంచుకుంటున్నారు. ఈ ఏడాది మే నాటికి మొదటి దశ పనులు పూర్తి కావాలని అంచనా వేస్తున్నారు. మొత్తం ఆలయం పూర్తయ్యేసరికి 2020 అవుతుందని అంచనా. అనుకున్నట్లుగా జరిగితే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి గుడి మాదిరిగా ఈ ఆలయం రూపుదాల్చుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ M6 TV.